ముంబైలోని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన బాధ్యత తమదేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పెద్ద ముప్పు ముందుందని ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ మెసేజ్లో హెచ్చరించింది. మీ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన మా వాహనం సేఫ్ హౌజ్ను చేరింది, బిట్కాయిన్ ద్వారా మాకు డబ్బులు చెల్లించండి అని ఈ సంస్థ కోరింది. అంబానీ ఇంటి వద్ద అనుమానాస్పదంగా పార్కు చేసి ఉన్న వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. కాగా మీరు ఆపగలిగితే మమ్మల్ని ఆపండి అని కూడా ఈ సంస్థ పోలీసులకు సవాల్ విసిరింది. అల్లానుగాని చివరి రోజునుగాని నమ్మని వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇంకా ఇలాగే పలు హెచ్చరికలు చేసింది ఈ సంస్థ. తమ డిమాండ్ను మీరు ఒప్పుకోకపోతే మా ఎస్యూవీ వాహనం మీ ఇంట్లో చొరబడుతుందని, డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలంటూ గతంలోనే కోరామని జైష్ ఉల్ హింద్ సభ్యులు ఈ సందేశంలో పేర్కొన్నారు. అంబానీ ఇంటి వద్ద పార్కు చేసి ఉన్న వాహనంలో వదిలిన లేఖలో ఆయన భార్య నీతా అంబానీ పేరిట కూడా బెదిరింపు లేఖ ఉంది. ఈ వాహనంలో జిలిటిన్ స్టిక్స్ ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడుకు తమదే బాధ్యత అని ఈ సంస్థ లోగడ ప్రకటించుకుంది.